హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ ఈరోజు నాని క్లాసెస్లో ఆల్రెడీ మనం లెవెల్ సిక్స్ గురించి చెప్పుకోవటం జరిగింది లెవెల్ సిక్స్ పోస్టుల గురించి చెప్పుకోవటం జరిగింది ఇప్పుడైతే మనము లెవెల్ ఫైవ్ పోస్టుల గురించి చెప్పుకుందాం లెవెల్ ఫైవ్ పోస్ట్ పోస్టుల గురించి ఓకేనా అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్ పోస్టులు ఎంతమందిని సెలెక్ట్ చేశారు కట్ ఆఫ్ ఏ ఏ కాస్ట్కి ఎంతమంది కట్ ఆఫ్ ఇచ్చాడు ఏం పోస్టులు ఉంటాయి వారి యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఏంది మరి సెకండ్ సీబీటీ కూడా క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుందా లేదా ఏ పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేసుకుందాం ఓకేనా మరి మెయిన్గా లెవెల్ ఫైవ్ అండి లెవెల్ ఫైవ్లో గూడ్స్ గార్డ్ ఉంది నెక్స్ట్ మరి జూనియర్ అకౌంటెంట్ క్లర్క్ ఉంది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ టికెట్ కలెక్టరు టైపింగ్ అలాగే అకౌంటు ఈ మూడు పోస్టులు మనం సింపుల్గా చూసుకుంటే గూడ్స్ గార్డు మెయిన్గా అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మొత్తం కలిపి లెవెల్ ఫైవ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు ఈస్ట్ కోస్టర్న్ రైల్వే ఎస్సిఆర్ రైల్వే ఈ రెండింటిలో కలిపి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి ఒక్కొక్క ఎంతమందిని సెలెక్ట్ చేశారా అంటే ముప్పై వేల ఏడు వందల నలభై ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఒక పోస్ట్కి వచ్చి ఇద్దరిని సెలెక్ట్ చేశారు అసలు ఇప్పుడు గుడ్స్ గార్డ్ తీసుకుందాం గుడ్స్ గార్డ్ని తీసుకుందాము గుడ్స్ గార్డ్కి వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఉన్నాయా అంటే ఈస్ట్ కోస్టల్ రైల్వేలో నూట ముప్పై ఆరు ఎస్సీఆర్ రైల్వేలో ఏడు వందల ఇరవై రెండు అంటే ఎనిమిది వందలు ఎనిమిది వందల డెబ్బై దాకా ఉన్నాయి ఎనిమిది వందల డెబ్బై దాకా పోస్టులు ఉన్నాయి ఇందులో ఆన్ రోడ్కి వచ్చేసరికి డెబ్బై ఐదు పాయింట్ ఐదు కట్ ఆఫ్ ఎస్సీలకు వచ్చేసరికి అరవై మూడు పాయింట్ రెండు కట్ ఆఫ్ ఎస్టీలకు వచ్చేసరికి యాభై మూడు పాయింట్ ఎనిమిది కట్ ఆఫ్ మరి ఓబీసీలకు వచ్చేసరికి సెవెంటీ పాయింట్ టూ కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ కట్ ఆఫ్ ఇదైతే కట్ ఆఫ్ ఉంది మాల్లకైతే పాయింట్ తర్వాత ఐదు నెంబర్లకు దాకా కూడా వాడు డెసిమల్ వాల్యూస్ ఫైవ్ డెసిమల్ వాల్యూస్ తీసుకోవడం జరిగింది అంత యాక్యురసీ తీసాడు మనకి పాయింట్ 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 వన్లో పోయినా కానీ పోయినట్టే ఓకే నెక్స్ట్ వన్ గూడ్స్ ఘాట్కి సీబీటీ వన్ సిబి టూ కామన్ అండి రెండు ఎగ్జామ్స్ రాయాలి ఇంకోటి మూడవది మూడో యొక్క స్కిల్ టెస్ట్ అంటారు మూడవదాన్ని ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది గూడ్స్ ఘాట్కి అయితే లేదు మనకి మొన్న ఇచ్చాడు నోటిఫికేషన్లో కూడా ఉంది మరి స్కిల్ టెస్ట్ ఎవరెవరికి వరకు ఉంది అనేది గూడ్స్ ఘాట్కి అయితే లేదు కానీ అకౌంటెంట్ మరియు టైపి టైప్ ఇస్తున్నారు కదా వాళ్ళకి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉండటం జరిగింది అలాగే టికెట్ కలెక్టర్ లెవెల్ ఫైవ్లో టికెట్ కలెక్టర్ ఉంటాడు టైపిస్ట్ ఉంటాడు గుడ్స్ గార్డ్ ఉంటాడు గుడ్స్ గార్డ్కి టికెట్ కలెక్టర్కి టైపింగ్ స్కిల్ అనేది లేదు టైపింగ్ స్కిల్ ఎవరికి ఉందా అంటే మరి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ వీళ్ళకైతే స్కిల్ టెస్ట్ ఉంటుంది ఓకే మరి మిగిలిన పోస్టులు ఉన్నాయి కదా టీసీకి కానీ టైపిస్టిక్ కానీ నేను కట్ ఆఫ్ చెప్పట్లేదు జస్ట్ నేను గుడ్స్ గార్డ్కే కట్ ఆఫ్ కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను ఎవరైనా కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అందులో మీకు సికింద్రాబాద్ జోన్ ఇ కట్ ఆఫ్ లిఫ్ట్ లిస్ట్ లిస్ట్ ఇవ్వటం జరిగింది అలాగే ఎవరెవరు క్వాలిఫ్ అయ్యేవారో వారి యొక్క రూల్ నెంబర్స్ లిస్ట్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది మీరు జాయిన్ అయితే డిస్క్రి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది అందులోకి వెళ్ళిపోండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి గుడ్స్ గార్డ్కి స్కిల్ టెస్ట్ లేదు టీసీకి అంటే టికెట్ కలెక్టర్కి స్కిల్ టెస్ట్ లేదు ఎవరైతే టైప్ ఉన్నారో వాళ్ళకి టైపింగ్ స్కిల్ ఉంది ఈ యొక్క లెవల్ పై పోస్టుల్లో ఇంకోటి నెక్స్ట్ టూ వన్ అయిపోయింది సిబిటు టూ ఇప్పుడు రాయాలి ఇందులో క్వాలిఫై అయిన తర్వాత మనకి టైపింగ్ స్కిల్ ఉండిద్ది ఈ టైపింగ్ స్కిల్ కూడా టైపిస్టులకి మాత్రమే ఉంది లెవెల్ ఫైవ్ పోస్టుల్లో టీసీకి గుడ్స్ అయితే లేదు ఇంకా నాలుగో టెస్ట్ వచ్చేసరికి విజువల్ టెస్ట్ అంటారండి మెడికల్ స్టాండర్డ్స్లో ఇందులో ఈ యొక్క మెడికల్ మెడికల్ టెస్ట్లో రెండు టెస్ట్లు అంటే జనరల్ ఫిట్నెస్ అని ఈ యొక్క జనరల్ ఫిట్నెస్ అందరికీ కామన్ అయ్యి ఏ పేస్ట్ సెలెక్ట్ అయినా కామన్గానే ఉండిద్ది నెక్స్ట్ విజువల్ అనేది విజువల్ టెస్ట్ అనేది గుడ్స్ అయితే ఏ టూ ఏ టూ ఉండాలి గుడ్స్ గార్డ్కి స్టేషన్ మాస్టర్కి ఏ విధంగా విజువల్ స్టాండర్డ్ ఉండిద్దో సేమ్ అదే స్టాండర్డ్ కూడా ఈ యొక్క గుడ్స్ గార్డ్కి ఉండటం జరుగుతుంది అసలు ఏంటయ్యా విజువల్ టెస్ట్ అంటే డిస్టెన్స్ విజన్ సిక్స్ బై నైన్ సిక్స్ బై సిక్స్ బై నైన్ ఉండాలి సిక్స్ బై ఉండాలి నియర్ విజన్ పాయింట్ సిక్స్ పాయింట్ సిక్స్ ఉండాలి ఇంకోటి నైట్ విజను కలర్ బ్లైండ్నెస్ బైనాక్యులర్ విజను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మయోపియా మయోపిక్స్ టెస్ట్ ఈ టెస్ట్లన్నీ కూడా వితౌట్ గ్లాసెస్తో జరుగుతాయి వితౌట్ గ్లాసెస్తో ఈ యొక్క టెస్ట్లన్నీ మరి జరగటం జరుగుతుంది ఎవరైతే టూ టూలో గుడ్స్ గాడ్కి కూడా క్వాలిఫై అయ్యి ఏ టూ విజువల్ స్టాండర్డ్ వస్తారో వాళ్ళకి గుడ్స్ గాట్ ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి టీసీ టికెట్ కలెక్టర్ ఉన్నాడు కదా టికెట్ కలెక్టర్ యొక్క టికెట్ కలెక్టర్ పోస్ట్కి వన్ టూ రాస్తాము టైపింగ్ స్కిల్ అయితే లేదు మరి నాలుగో టెస్ట్ వచ్చేసరికి విజువల్ టెస్ట్ ఉంది అది ఎలా ఉండిద్ది అంటే బీ టూ స్టాండర్డ్ ఎవరైతే టీసీకి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి బీ టూ స్టాండర్డ్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క బీ టూ స్టాండర్డ్లో మరి కళ్ళద్దాలకు పవర్ ఉండేది కదా ఫోర్ డి పవర్ బీ టూ అంటే ఫోర్ డి పవరు కలిగినటువంటి అద్దాలతో సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వెల్వ్ ఈ రెండిట్లో ఏదైనా క్వాలిఫై అయ్యి అవ్వాలి ఇంకోటి ఫీల్డ్ వర్క్ పైన ఫీల్డ్ వర్క్ లేదా రీడింగ్ కానీ రీడింగ్ స్కిల్ కానీ అసలు నీ కంటి చూపు ఎలా ఉందో అక్కడ డాక్టర్స్ చెప్పేస్తారు ఫోర్ డి అద్దాలు ఉంటే చాలు టికెట్ కలెక్టర్కి ఓకే మరి నెక్స్ట్ ఇందులోనే టైపింగ్ ఉంది కదా టైపింగ్ ఏది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ అండ్ కమ్ టైపిస్ట్ వీటికి టు స్టాండర్డ్ అంటే అసలు లో లో అసలు మనం అన్నీ పాస్ అవ్వకుండా వచ్చి టైపింగ్ కూడా సిబిటీ వన్ సిబిటీ టూ అలాగే టైపింగ్ టెస్ట్ ఈ మూడు క్వాలిఫై అయ్యి నీ కళ్ళద్దాలు చాలా లో ఎలా అంటే సిక్స్ బై ట్వెల్వ్ సిక్స్ బై ట్వెల్వ్ అసలు కళ్ళ చూడండి సిక్స్ బై ట్వెల్వ్ అసలు చాలా పూర్ అన్నమాట వీళ్ళకి కూడా సెలక్షన్ ఉండిద్ది అది ఎవరైతే టైపింగ్ టైపింగ్ వచ్చిన వాళ్ళకి నీ యొక్క పవరు అందులో నీ కళజోడి యొక్క పవర్ని వాళ్ళు క్యాలిక్యులేషన్లోకి తీసుకోరు నీకు ఎలా కనపడుతుందో జస్ట్ చెక్ చేస్తారంటే టైపింగ్ టెస్ట్ కనుక క్వాలిఫై అయిపోతే క్వాలిఫై అయిపోయినట్టే ఇందులో కూడా ఒక పోస్ట్కి వచ్చేసరికి ఇరవై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ వీళ్ళకి వచ్చేసరికి ఐదు ఐదు ఉంటాయి లెవెల్ ఫైవ్లో టైపింగ్ టైపింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టూ వన్ టూ స్కిల్ టెస్ట్ మెడికల్ స్టాండర్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి మరి నోటిఫికేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్లో ఉంటాయి నోటిఫికేషన్ కూడా చెక్ చేస్తే మీకు పూర్తిగా తెలిసిద్ది మరి ఇంక మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే మన తెలుగువారు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా మరి ఉంటాను ఫ్రెండ్స్ నేను మీ నాటికి ఉండస్ బాయ్